లాండ్ ఆర్డర్ మీకు పరిస్థితి ఎలా ఉందో తెలుసు ఈ రోజున ఎవరు మాట్లాడకూడదు ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఒక ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు నాకు స్నేహితుడు కాదు ఒకలాగా చెప్పాలంటే మేము ఇక్కడ పోటీ చేసినప్పుడు మాకు ప్రత్యర్థి ఆయన ఆయన నన్ను విమర్శించారు నేను ఆయన అంతగా విమర్శించినప్పటికీ నేను గౌరవించాను ఆయన్ని ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు అంటే వైసీపీ నాయకులకి మీరు ఎవరినైనా విమర్శించవచ్చు మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు మిమ్మల్ని అంటే ఒళ్ళు చిల్లుబడిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పదలుచుకున్నారు జగన్ గారు గాంధీజీ గారు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్న పుస్తకం రాశారు సత్య శోధన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి అని చెప్పి చిన్న పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన బలపంతో రాయిస్తుంటే నాకు గాంధీ గారు గుర్తొచ్చారు గాంధీ గారు సత్య శోధన అని పుస్తకం రాస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అసత్య శోధన అని పుస్తకం రాస్తారు గాంధీజీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాస్తే వైఎస్ జగన్ గారు మై ఎక్స్టార్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని బుక్ రాశారు అంటే నేను ప్రత్యర్థుల్ని ఎలా బెదిరించేవాడిని చాలా చిన్నప్పుడే మా తాతగారు ఒళ్ళో ఆడుకుంటున్నప్పుడే నేను ఆ రోజున చక్కగా యుక్త వయసులో 18-21 ఏళ్ల వయసులో ఎస్ఐ ప్రకాష్ బాబుని మా తాతగారి ప్రోద్బలంతో ఎలా కొట్టాను నేను ఎస్ఐ ప్రకాష్ బాబుని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈ రోజున రఘురామకృష్ణరాజు గారిని దారుణంగా పోలీసుల చేత కొట్టిస్తే ఆశ్చర్యం ఏముంది చిన్నప్పుడే ఇతను పోలీసులనే కొట్టిన వ్యక్తి పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేని వ్యక్తి అతను ఈ రోజున పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే ఈ రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను నిజంగా బాధపడాలి వీళ్ళ నాన్నగారు చనిపోతే రాష్ట్రం అంతా తిరిగి ఓదార్పు యాత్ర అన్నారే 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని మీలాగా మీ నాన్నగారు ఒక్కరు చనిపోతే ఓదార్పు యాత్ర చేస్తారని ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడు చనిపోతే వాడి కోసం ఎవరు ఓదారుస్తారు ఎవరు ఓదారుస్తారు జనసేన ఓదారుస్తుంది పవన్ కళ్యాణ్ ఓదారుస్తారు ఇతను ఇంత సత్తా మీరందరూ ఇస్తే ఆయన చేయగలిగింది ఒకటే గంజాయిని రాష్ట్ర పంటగా చేయగలిగాడు గంజాయిని గొడ్డల్ని రాష్ట్ర ఆయుధంగా చేయగలిగాడు వ్యక్తి.